తెలంగాణ రాష్ట్రం 6.5 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార మార్గంలో భాగంగా ప్రజా సంక్షేమ ప్రగతి యాత్ర రాదని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కేసీఆర్ అందిస్తున్న అభివృద్ధి ఫలాలను అందరికీ అందే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. मरी वाल आश्रम उम्मीद इकड़ हनमकोंड के गर्व कारण मरी अटुवंटी प्रजा प्रतिनिधि ईरोजु प्रजा समक्षेम प्रगति यात्रा ఏదైతే రేపటించాలి మొదలు పెడుతున్నారో అది నిజంగా కూడా విజయవంతం తప్పకుండా జరుగుతదని దాని యొక్క ఉద్దేశం తప్పకుండా నెరవేరుతదని నాకు ఒక విశ్వాసం ఉన్నది. అదే విశ్వాసంతో మేము ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కూడా ముందుకు పోయినాం. అదే ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కూడా ముందుకు నడుస్తా ఉన్నాం. అయితే మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏవైతే మనం చేయాలి అని అనుకున్నామో అవన్నీ కూడా తెలంగాణ రాకముందు ఏ కార్యక్రమాలు తెలంగాణలో నష్టపడుతున్నామో ప్రజలు నష్టపడుతున్నారో అవన్నీ కావాలి అని మన నాయకుడైన ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖర్ రావు గారు ఏదో చెప్పినరో ఈ యాత్రకు సంబంధించినటువంటి పోస్టర్లు గాని అదే విధంగా యాత్రకు సంబంధించినటువంటి వెహికల్ను ఈ రోజు గౌరవ పెద్దలు మా అందరికీ ఆత్మీయులు పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు రాజ్యసభ సభ్యులు గారి చేతుల మీదుగా ఎందుకంటే వారు మా అందరికీ కూడా పార్టీకే గురువర్యులు కాబట్టి వారి చేతుల మీద ఈ రథాన్ని అదే విధంగా పోస్టర్లను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ యాత్ర రేపటి నుంచి మరి 24-28 డివిజన్లతో పాటు మరి ఆదివారం పండుగ రోజులలో కూడా మరి అధికారులకు సెలవులు కాబట్టి ఆ పండుగ రోజుల్లో ఆదివారం హాలిడేస్ తప్ప మిగతా రోజులన్నీ కూడా కాన్సెన్స్ తిరిగే వరకు ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత 6 ఏళ్ల నుంచి ఈ నగరానికి హైదరాబాద్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నగరం పైన ఎనలేని అభిమానము ప్రేమ మరి అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోని వారు స్వయంగా ఈ నగరానికి వచ్చి 3 రోజుల పాటు మగాం వేసి మరి బడ్జెట్ నుంచి 300 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ తీరుగ ఒక ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ తర్వాత ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఒక పట్టుదలతోని మరి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ నగర ప్రజల అవసరాలను తీర్చేదానికి ప్రతి 10,000 మందికి ఒక వెజిటేబుల్ మార్కెట్ అదేవిధంగా మీట్ మార్కెట్ ఫిష్ మార్కెట్తో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీలు కమ్యూనిటీ హాల్స్తో పాటు మరి ప్రతి డివిజన్లో ఒక బరేల్ గ్రౌండ్ మోడల్ బరేల్ గ్రౌండ్ కూడా ఏర్పాటు